విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ తరగతుల ప్రజానీకం అనేక రూపాల్లో తమ యొక్క వ్యతిరేకతని తెలియజేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరవధిక నిరాదేశాలు కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమంలో భాగంగా మార్చి 5వ తేదీన ఆంధ్ర రాష్ట్ర బంద్ నిర్వహించాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే తమ యొక్క విధానం అని స్పష్టంగా తెలియజేశారు. ఈ విషయాన్ని స్వయంగా నరేంద్ర మోడీ గారే ఫిబ్రవరి 24వ తేదీన జరిగినటువంటి వెబినార్లో పాల్గొంటూ ప్రభుత్వం వ్యాపారం చేసినటువంటి సంస్థ కాదు, అందువల్ల ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా మేము తెగనమ్మేస్తామని కొండ బద్దలు గారిని తెలియజేశారు. భారతదేశంలో నేడు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. దేశ స్వావలంబన ఈ రకంగా ఉండడానికి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రధానమైనటువంటి కారణం. ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కోట్లాది మంది ప్రజలు గత అనేక దశాబ్దాలుగా పన్నుల ద్వారా చెల్లించినటువంటి డబ్బుతో నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇవి దినదినాభివృద్ధి చెందుతూ నేడు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నాయి. ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా స్థాపించిన చరిత్ర లేనటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ప్రజల కష్టార్జితం నిర్మించినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆస్తు కలిగినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు తెగనమ్మడానికి కూనుకోవడం అనేది ఇది దేశద్రోహం తప్పించి ఏ రకంగానూ దేశభక్తి అనిపించుకోదు. 32 లక్షల కోట్ల రూపాయల పైగా ఆస్తులు కలిగినటువంటి ఎల్ఐసిలో వాటాలు అమ్మేస్తూ ఉన్నారు, 2 ప్రభుత్వ బ్యాంకులు అమ్మేస్తారు, 1 ఇన్సూరెన్స్ కంపెనీని అమ్మేస్తారంటున్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. ఎయిర్పోర్టుల్ని, రైల్వేస్ని, పోర్టుల్ని అన్నింటినీ కూడా సర్వం ప్రైవేటుమయం అన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం కింద ఈరోజు ఉంది. ఇది ఏ రకంగానూ దేశ ఆర్థిక అభివృద్ధికి, దేశ స్వావలంబనకి సహకరించదు, సరికదా మరింత విఘాతం కలుగజేస్తుంది. ఈ విధానాన్ని స్పీడ్గా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంత కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ కూడా అంతే ధీటుగా ఈ ప్రైవేటీకరణ విధానాలను ఓడించడానికి, దీన్ని ఎదుర్కోవడానికి, దీన్ని నిలవరించడానికి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున సమాయత్తం అవుతున్నారు. బీపీసీఎల్ కార్మికులు సమ్మె చేశారు, ఇప్పటికే కోల్ ఇండియా కార్మికులు సమ్మె చేశారు. ఈ మార్చి నెలలోనే బ్యాంకు ఉద్యోగులు 2 రోజులు సమ్మెకి పిలుపునిచ్చారు. ఇన్సూరెన్స్ ఉద్యోగులు 1 రోజు సమ్మెకి సమాయత్తం అవుతున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు 6 ఏళ్ళు పోరుబాటులో ఉన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఎంత గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇట్లాంటి పోరాటాల ద్వారా తప్పకుండా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం సాధ్యం అవుతుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసం మాకుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తను చేస్తున్నటువంటి పనుల్ని సమర్థించుకోవడానికి ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి నినాదం వడ్డించింది. ఆత్మ నిర్భర్ అంటే ఆర్థిక స్వావలంబన. మరి ఒక పక్కన ప్రైవేటీకరణ చేసేస్తూ ఏ రకంగా ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది, ఇది ప్రజలు మోసపోచడం తప్పేసి మరొకటి కాదు అని స్పష్టంగా మనకి అవగతవుతోంది. ఇంకా విచిత్రంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తన ప్రైవేటీకరణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలియకుండా రహస్యంగా చేస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దక్షిణ కొరియాకు చెందినటువంటి పోస్కో కంపెనీకి 2019 అక్టోబర్ 23వ తేదీన ఒప్పందం జరిగింది, జాయింట్ వెంచర్ ఒప్పందం. పోస్కో ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఆ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా విశాఖపట్నంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే పోస్కో ప్రతినిధులు నన్ను అయితే కలిశారు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జాయింట్ వెంచర్ ప్రతిపాదన ఏ సందర్భంలో నా దగ్గర కనీస ప్రస్తావన కూడా రాలేదని చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పలేదు, చెప్పకుండా సరికదా అప్రజాస్వామికంగా ఒక ఎన్నికైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా ఓ బౌలజాతి కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఏ రకంగా ప్రజాస్వామ్య సూత్రాలు, ఏ రకంగా దేశభక్తి అనిపించుకుంటుందో వారికి తెలియాలి. అందులో ఇంత పచ్చి వ్యతిరేకంగా దేశ సంపదను లూటీ చేయడానికి కార్పొరేట్ శక్తులకు దాసోహం అవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వాల విధానాలను ఓడించడం ఈరోజు అత్యవసరం. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈరోజు మార్చి 5వ తారీఖున బంద్ జరుగుతోంది. ఈ బంద్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, ఉత్తరాంధ్ర ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొని దీన్ని జయప్రదం చేయడం ద్వారా 32 మంది ప్రజల బలిదానంతో తెలుగు ప్రజలు పోరాడు సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మణిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదులుకునేది లేదు అనే స్పష్టమైనటువంటి సందేశాన్ని, సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బంద్లో పూర్తిగా పాల్గొని ప్రభుత్వం అధికారికంగానే బంద్ నెరవేర్క అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో మేము కూడా భాగస్వాములు అవుతాం, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది అని నిరూపించుకోవడం సాధ్యం అవుతుందని విజ్ఞప్తి చేస్తూ తెలుగు ప్రజలు
మరలా మరో మహోద్యమానికి సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగా జరిగినటువంటి మార్చి 5 ఆంధ్ర రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.